సో మొదట్లో అసలు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 24 గంటల కరెంటు ఈసారి రాష్ట్రంలో అందిస్తున్నాము. కరెంటు కోతలు గతంలో ఉండేటి సమైక్యపాలనలో గతంలో అలాంటి పరిస్థితి తెలంగాణలో లేకుండా చేసిన ఘనత మాది అంటూ చాలా సందర్భాలలో సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూసాం. అద్భుతంగా ముందుకు దూసుకువెళ్తుంది తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణలుగా, చాలా తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ను అందిస్తామంటూ చెప్పిన సందర్భంలో ఇప్పుడు మరి పెంచవలసిన అవసరం ఏముంది? అంత అద్భుతంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యుత్ ప్రమాణాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు ఇంతగా ఛార్జీలు పెంచవలసిన అవసరం ఏముందంటారు? అదే సార్, డిస్కామ్స్ లో వస్తున్న లాసెస్ మెయిన్ కారణం ఏంటంటే 24 గంటల కరెంట్ కావచ్చు మనం వేరే రాష్ట్రాల నుంచి తీసుకుంటా ఉన్నాం. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకుంటే ఇంత ట్రాన్స్మిషన్ లాసెస్ పెరుగుతా ఉన్నాయి. దానికి ఒక ప్రణాళిక లేదు, ఇక్కడ తయారు చేయడానికి ఎంకరేజ్మెంట్ లేదు. ఈ వస్తున్న డబ్బులతోటి వేరే పథకాలను ఇంప్లిమెంట్ చేయాలి, అది మెయిన్ ఎజెండా ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఇంకొక విషయం, ఇంతకుముందు సార్ చెప్తా ఉన్నాడు సోలారు నాన్ కన్వెన్షనల్ పవర్ ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది అని చెప్పి, పెట్టింది 5%, అది కూడా ఏ రాష్ట్రము కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ ఈరోజు సోలార్ వల్లనే అతి తక్కువ రేటుకే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నది వాస్తవం. ఈరోజు సోలార్ కి ఇస్తున్నది పర్ యూనిట్ కి 2.5 రూపాయలు కూడా సప్లై చేయడానికి ఎన్నో కంపెనీస్ రెడీగా ఉన్నాయి, కానీ దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఇంతకుముందు థర్మల్ లేకపోతే వివిధ కన్వెన్షనల్ పవర్ తయారు చేస్తే మనము ఈ బొగ్గు బేస్డ్ ఇవన్నీ ఎక్కువ రేటుకు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తా ఉంది, దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్రజల మీద భారం పడతా ఉంది. ఈరోజు నాన్ కన్వెన్షనల్ ఫ్యూయల్ పవర్ వల్ల వాతావరణం కలుషితం కాకుండా ఉంటది, రెండవది బొగ్గు వినియోగం పూర్తిగా మనం ఎలిమినేట్ చేయొచ్చు, తక్కువ రేటుకే పవర్ వస్తా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అటువైపు వెళ్తా ఉంది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు వెళ్ళట్లేదు, ప్రజల మీద రోజుకు ఒక భారం వేస్తా ఉంది. ఇప్పుడు మన మన డిస్కామ్స్ సి రేటెడ్ డిస్కామ్స్ అంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లో టెక్నికల్ పర్ఫార్మెన్స్ లో కేర్ రేటింగ్ వాళ్ళు ఇచ్చింది సి రేటెడ్ తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఏ రేటెడ్ ఉన్న కంపెనీస్ డిస్కామ్స్ ఈరోజు సి రేట్ కు దిగజారినాయి అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల వల్లనే అనేది స్పష్టమైతా ఉంది.